నీకు వస్తా అవుతుంది చేసరికి సప్పు చేయదంటావు నీ మొండి తలపాటు వరకు తయారైన ఎవడ వచ్చిండో ఎవరి మాట అర్థమైతే లేదు శశి 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 నోరు నిండా శశి అంటాడు బాడుకావు శశావు అనే పేరు ఉంటే శశిరేఖ అని పిలవాలి మొగడు నువ్వు మాట్లాడకపోయినా గుర్తప్ప చేసిన నీకు నాకు వాడతలేదు 15 రోజులు అయ్యాయి నీకు వెళ్ళిపోయాను ఏం లెక్క వచ్చింది ఈడెవడో ఏం పడైంది వాడి మాట అర్థమవుతలేదు మా ఇంటి సాకలోడు కావచ్చు రోజు ఒక్క సీరి ఇడుతున్నా కదా కాకర చెట్టు ముల్లెవరసల సీరియల్ వింటారా పాడు కావాలి చెట్టు మా ఇంటి గమలైన కావచ్చు ఆటగా దారి నా మగడు ఉన్నప్పుడు సపసేది కళ్ళు వస్తాడు నువ్వు చూస్తానికి వచ్చిన దూడం పెట్టుకుంటానికి వచ్చిన అవునా ముసరా అయితే మా ఇంటి సాకలైన కావచ్చు రోజొక్క సీరి ఇడుతున్న కాడ కాకర చేత ముల్లె కడుతున్న కాదు సీరియల్ వింటారా బాడుకావులు నాకు బడితే ఇక్కడ పాడబడ్డది బడితే పడితో పడితో నా ఇంట పడతల ఇంటింటికి ఒక బుగ్గలు వేసుకున్నా కాదు నేను దేవుడు నాకు మొగరం ఎక్కడ పాడు పడ్డది మొగరము మొగరమా నేను 4 మొగరాలు పెట్టుకుని ఇంటి కట్టుకున్నా నేను అంటే మొగరం అనుకుంటూ నేను దేవుడు అన్నారు నాకు పత్తి ఎక్కడ పాడు పడ్డది పత్తి పత్తో నేను 15 ఎకరాల పత్తి పెట్టిన పోకుండా లేకుండా వచ్చింది 25 బత్తాల మంది వచ్చిన 50 లీటర్ల మంది కొట్టిన ఒక్క నా సమితిని కైకిలు వినవలేదు నేను ఏ రంగా నాకు 1/2 కిలో పత్తి వెళ్ళింది కాదు నాకు నేను 1/2 కిలో పత్తిని ఎక్కడ తీసుకుపోలి ఏ షేట్ కమ్మాలని చెప్పి జమికుంట షేట్కు ఫోన్ చేస్తే 4 లారీలు పంపించిండు నేను 1/2 కిలో పత్తిలో 4 బిందెలు నీళ్ళు వేసిన బౌరవులు వేసుకొని తొక్కుకొని పోతుంటే షేట్ ఒక్కడే ఉన్నాడు అయినా కానీ నేను ఒక్కదన్నో పరాకత్ ముందర సీట్లు ఊకున్నా నడవంతరానికి వారికల పుట్టే నిద్ర వచ్చింది ఆయన తొడవి నేను వండుకున్నాను నా తొడవి ఆయన వండుకున్నా నేను దమ్మికుంటా బీచ్ వారికల 12 కొట్టరా తిరిగింది అప్పుడే కరెంటు వేయింది నేను 1/2 కిలో పత్తి అమ్ముకుంటున్నా నాకు 1,75,000 వచ్చినాయి అది నాకు మంచిగా రాలేదా ముసరా డబ్బులు వచ్చింది ఏ మరిది కూర్చుంటాయి నా మొగడు అత్తే పట్టి చేతులు రాడు ఏదో ఒకటి పట్టుకోని వస్తాడు నా పెండం బక్క బక్క ఉన్నది బొక్కలు దేవి ఉన్నది అని ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు ఇక నా మొగడు ఏం తెచ్చిండో నేను తింటానా అని ఆడి వీళ్ళ శశిరేఖ నా మొగడు వచ్చిండు ఊరికైనా ఊరికైనా మొగోడు అటు చేతులు రాను మొగోడు వచ్చిండు ఏమో తెచ్చిండంటే గొద్దెలు తెచ్చిండట ఈ మూడు కొడుకులకు వాడత్తలేదు ఆయనకి పాడు రాక గొద్దెలు అంటుండ్రు మీరెందుకు నవ్వినట్టు మీకు అర్థం కాక మీరు మోసుకుంటారు వాళ్ళు సగం నెత్తులు మీరు సగం నెత్తులు ఏంటి నువ్వు కథ కడిగి రమ్మన్నా నిన్ను సప్పుడే కదా చూడవన్నా గానీ పిల్లికున్నాడు చూడవన్నా గానీ నీ అత్త మీదకి వెళ్ళి నువ్వు కొత్తగా ఏరువాటప్పుడు పప్పుల పోసి పెట్టుకుందామంటే నీ ఇంట్లో వెళ్ళిపోయాలి దిక్కులేవు అయ్యో నగరాని నగరాని 4 వెళ్ళిపోయాలి చెప్పు అయ్యో అని అచ్చన పడకత్తే 4 వెళ్ళిపోయాలి చెప్పు ఇచ్చిన
నా సేపు వచ్చిన ఎల్లిపాయలు తీసుకుపోయి పప్పుల పోసి పెట్టుకుని తిన్న నా సమితికి నీకెంత సిరి వచ్చింది ¡Gracias!
మరి ఇద్దరు బిడ్డలు గాని నక్కొండ బలిగముల
పేరేళ్ళ పెద్ద మనిషి హైకిరి అంబల్ చేసి కొడుకుల బిడ్డలను ఎవరింటి వాళ్ళని బాధ్యలు చేసి ఇవాళ కూసుండి తినేయాల మనవల మనవరాళ్ళు చూసుకుంటా తలాంత బలగం లోపల సంబరపడేయాల ఆ దుబ్బన్న లేడాని మా ప్రేమగల్ల కొడుకు మేము తొవ్వంటి వంగ చిన్నమ్మ చిన్నబాబు అని మందలిచ్చినటువంటి కొడుకు దుబ్బయ్య లేడాని పుడకా దుబ్బన్నయే లోకంలో గోడు కట్టుకున్నవాని ఆత్మల చిన్నమ్మ చిన్నబాబు సాక్షి నా జీవి సరిగ్గా ముట్టలేదు
నువ్వు ఎన్ని భక్తులు ఉన్నావో చెప్పలేమయ్యా.
ترجمة
లక్ష్మి. Thank you.
Bye.
గొడుగు మహేశు మేనల్లుడు మేనమామ దుబ్బాయి లేడ అని 500 దానం చేసింది. నువ్వు ఎక్కడెళ్ళిపోయినాడే ¡Ay, ay, ay!